తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఉద్యోగులు కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీసీఆర్ ఉద్యోగులు పాల్గొన్నారు. సిరుద్యోగుల ఐక్యత, ఆర్ జిల్లా సిరుద్యోగుల ఐక్యత, జగిత్యాల జిల్లా సిరుద్యోగుల ఐక్యత. నిరుద్యోగుల సంక్షేమ సంఘం మా ఉద్యోగుల డిమాండ్స్ నెరవేయడం కోసం నేడు నిరవధిక సభే రెండవ రోజు చేస్తున్నాం. దీంట్లో భాగంగా మేము అంటే మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో దానికోసం అంటే సెల్పుద్యోగులమైన మేము గత 17 సంవత్సరాల నుంచి మమ్మల్ని రెగ్యులర్ చేయని ముఖ్యమైన డిమాండ్ పెట్టుకొని ఎన్నో పలుసార్లు రకరకాలుగా వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ మా వినతిని తిరస్కరించి మా న్యాయమైన డిమాండ్లను న్యాయమైన కోరికలను మాకు ఇప్పటి వరకు తీర్చలేదు. కనీసం ఆంధ్ర పాలకులలో ఉన్నప్పుడు ఏమైనా మా డిమాండ్స్ నెరవేర్చకుండా బంగారు తెలంగాణ దిశగా ప్రయాణిస్తున్న మన తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మన అంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ అయితేనేమి మిగిలిన అన్ని అంశాలలో మా పూర్తి డిమాండ్స్ నెరవేరుతాయని అనుకున్న తరుణంలో మేము ఇచ్చిన ఏ ఒక్క డిమాండ్ నెరవేరకపోగా మమ్మల్ని ఇంకా చిన్న చూపు చూడడం, అసలు ఇక్కడ వట్టించుకోకపోవడాన్ని మా ఉద్యోగులందరూ చాలా నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పిలుపు మేరకు ఈరోజు రెండవ రోజు సమ్మె చేస్తున్నాము. ఇది జగిత్యాల జిల్లాలో పెద్ద ఎత్తున సమ్మె కార్యక్రమం చేస్తున్నాము. దీనికి సంబంధించి మాకు వివిధ ఉద్యోగ సంఘ నాయకులు కూడా మాకు సజీవంగా తెలుపుతున్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఈరోజు మన దేశాన్ని ఐక్యత రాగం వైపు తీసుకువెళ్ళిన మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఐక్యత ఉద్యోగులందరము మరి ర్యాలీగా వచ్చి వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. మరి వారి బాధాల సాక్షిగా మా యొక్క కోరిక నెరవేర్చాలని ఆ పటేల్ షాపు గారిని మేము వినియోగించుకోవడం జరిగింది. అవి వెంటనే కోరికలు నెరవేర్చి మా తెలంగాణ ప్రభుత్వము మా యొక్క సమస్యలను పరిష్కరిస్తుందని మేము కోరుకుంటున్నాం.